గాయకుడు కావాలనుకుని ఎన్నో ప్రయత్నాలు చేసిన చంద్రబోస్ గారు సన్మిత్రుల సలహాతో పాటలు రాయడానికి ఉపక్రమించిన రోజుల్లో తొలి అవకాశాన్ని ఇచ్చింది మాత్రం డాక్టర్ డి రామానాయుడు గారే. తాజ్ మహల్ చిత్రంలో శ్రీరేఖ గారి స్వరకల్పనలో చంద్రబోస్ గారు ఒక పాటను రాశారు. ఆ పాటని రామానాయుడు గారికి వినిపించారు. 3-4 రోజుల వరకు ఎలాంటి కబురు రాలేదు. ఆ తర్వాత రామానాయుడు గారు పిలిచి, చాలా మందికి ఈ పాటని చూపించాను, అందరూ బాగుంది అన్నారు అన్న తర్వాత చంద్రబోస్ గారు ఊపిరి పీల్చుకున్నారు. అలా తొలి పాటతోనే పాటల ప్రియులపై చందనాలు చల్లారు చంద్రబోస్ గారు. బాలు గారు, చిత్ర గారు ఆలపించిన ఆ అద్భుతమైన పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మల్లికార్జున్ అండ్ గోపిక పూర్ణిమ. అల్లరి ప్రేమలను మంచు కొండలు